కానీ కనీసం నాకు అర్థం కాని ఏంటంటే మళ్ళీ వస్తాను దగ్గరికి విక్రమ్ గారు నాకు అర్థం కాని ఏంటంటే పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకి సొంత డబ్బులు ఆయన కష్టార్జితం సినిమాలు తీశాడా లేకపోతే సింగరేణిలో పనిచేశాడు ఇది కాదు ఆయన కష్టార్జితం కనీసం అది అది ఇస్తున్నప్పుడైనా ఆ కుటుంబాలను ఆదుకుంటున్నప్పుడైనా కనీసం ఈయన ఒక మినిమం స్పందన కూడా చేయలేదు ఈయన అయ్యా శభాష్ గౌరవం నువ్వు చేస్తున్నది మంచి పని మాకు చాలా ఆనందంగా ఉంది అనే అనుకో అంటారనుకున్నా జోగే గారు అన్నాడు హరిరామ జోగే గారు లెటర్ అప్పుడు విడుదల చేశారు అప్పుడు లేఖని నోరు ఇప్పుడు మాత్రం చంద్రశేఖర్ రెడ్డి దేవుడు లాంటి వాడు అతను ఇలాంటివి అసలు ఓవరాల్గా ముద్రగడ గారి ఈ దీని మీద మీకు ఏమనిపించింది విక్రమ్ గారు అంటే నాకు ఇనీషియల్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు పట్ల కూడా ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్ ఆ విధంగా ఆయన మాట్లాడకుండా ఉండి ఉండాల్సింది అంటే ద బెస్ట్ వే ఆయన ఎక్స్పోజ్ చేయాలంటే అనేక వేదికలు అనేక మార్గాలు ఉన్నాయండి అంటే అక్కడ పర్టికులర్గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నిజంగా అవినీతికి పాల్పడి నిజంగా అక్రమాలకు పాల్పడతా ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన తీరు ఉన్నది డెఫినెట్గా ఉన్నది అంటే మాటల ద్వారానో లేకపోతే వేరే రకంగా చేయటం వల్ల అది ఎక్స్పోజ్ కాదు ఇది ఇది ఊరికే ఇదంతా అంటే మీడియాలో రావటం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం అవుద్ది తప్ప ద బెటర్ వే ఆయన్ని త్వరగా ఎక్స్పోజ్ చేయడానికి చాలా వేరే రకమైనటువంటి కాంక్రీట్ స్టెప్స్ ఉన్నాయి అంటే మిగతా ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇవాళ గత 4 సంవత్సరాలుగా ఒక ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీద వాళ్ళు ఒక ఫైట్ చేస్తున్నారు వాళ్ళు చాలా కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తున్నారు అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో మాట తోలొచ్చు జారొచ్చు కానీ నేనేది ఏంటంటే ముందుగా చంద్రశేఖర్ రెడ్డి అనే ఆయన నిజంగా అక్కడ అవినీతికి పాల్పడతా ఉంటే దానిని ఎక్స్పోజ్ చేసేటువంటి విధానం వేరుగా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం సరే అది పక్కన పెడదాం ఆయన మాట్లాడారు దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు అదంతా ఉంది ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఏంటంటే ఆయన కాపు ఉద్యమ నేత ఈ సందర్భంలో అసలు ఆయన లెటర్ రాయటం దానికి ఎంటర్ అవ్వాల్సిన అవసరం అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు ఆయన ఏంటంటే ఒక ఉద్యమానికి కన్ఫైన్ అవ్వాలి ఉద్యమానికి ఆయన ఉద్యమం లక్ష్యం ఏంటి ఉద్యమ లక్ష్యం రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్లు ఇప్పుడు నెరవేరుతున్నాయా లేదు ఆయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర పరిధిలో ఉన్నాయి కాబట్టి అది గొప్ప విషయం అనుకుంటున్నాడు ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వలేను అన్నదాన్ని గొప్ప చూస్తున్నాడు కానీ ఇచ్చిన దాన్ని బీగేశాడు అనే దాన్ని పట్టించుకోవట్లేదు అక్కడ మన అభ్యంతరం పెట్టాలి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాష్ట్ర ఈ రాష్ట్రం వల్ల ఏర్పడిందా కేంద్రం వల్ల ఏర్పడింది కదా అనేక అంశాలు కేంద్ర పరిధిలో ఉంటాయి కేంద్ర పరిధిలో ఉన్న వాటిని సాధించడమే అది గొప్ప లక్ష్యం అవ్వాలి ఉద్యమ లక్ష్యం కావాలి ఆ దిశగా ఆయన ప్రయత్నం చేయాలి తప్ప ఈ రాజకీయాల్లోకి ఆయన ఎంటర్ అయిపోయి ఒక పక్షాన్ని తీసుకొని వాళ్ళ తరఫున వకాలతో పూచుకొని మాట్లాడుతూ అనేటువంటిది కరెక్ట్ కాదు ఆ విషయంలో మనకి అభ్యంతరం పెట్టాలి సరే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఏ లక్ష్యంతో ఆయన ఈ ఉత్తరం రాశాడు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటే అధికార పార్టీకి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఆయన అడ్డుపడాలనుకుంటున్నాడు అడ్డుపడటానికి ఆయన తీసుకొచ్చారు ఆయన్ని పిక్చర్లోకి తీసుకొచ్చారు యాక్చువల్గా ఇప్పుడు కన్నబాబు లేకపోతే మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా నేను ఇంకోటి కూడా చెప్తా అంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉండే ఇన్కన్సిస్టెన్సీస్ కూడా కొన్ని ఒకటి రెండు నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఇవాళ ఆయన విమర్శల్లో కూడా మళ్ళీ రిజర్వేషన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారిని చాలా తీవ్ర స్థాయిలో విమర్శించి కన్నబాబు దగ్గరికి వచ్చేటప్పటికి కన్నబాబు బాధపడతాడు ఏమన్నా అంటే అని ఆయన ఏమీ మాట్లాడలా అంటే నేను అనేది ఏంటంటే ఈ రాజకీయాన్ని ఒక స్థాయిలో తీసుకెళ్ళాలి తప్ప ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎవరికి కూడా అది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి పనికిరాదు జనసేనకు కూడా పనికిరాదు ఒక కన్స్ట్రక్టివ్ రాజకీయం చేయండి ప్రజలకు చెప్పండి వాస్తవాలు ఏంటనేది ప్రజల దగ్గర తీసుకెళ్ళండి వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి ప్రజల్ని చైతన్యపరచండి ఈ వీళ్ళని ఓడించండి అని చెప్పండి ఈ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందామని చెప్పండి అంతే తప్ప దీన్ని మొత్తం గందరగోళం చేసేసి ఈ రకమైనటువంటి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమి ఉండవు అనేటువంటిది నా అభిప్రాయం అండి నా పాయింట్ ఏంటంటే మాధవ్ నాయుడు గారు